ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చివరి ఎలక్షన్ ఆర్నలో ఉండగా ప్రతిపక్ష పార్టీల మీద అనవసరమైన కేసులు అన్నిటికీ 307 కేసులు విపరీతంగా ఈ దేశంలో ఏ ఒక రాష్ట్రంలో 307 కేసులు అన్ని కేసులు ఈ రాష్ట్రంలో నిలబెట్టారు ఇది చాలా బాధాకర విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పోలీస్ వ్యవస్థ పోలీస్ స్టేషన్ వరకే మీ ఆట ఒక న్యాయస్థానం ఉంది ఇంకా న్యాయస్థానాలు ఇంకా న్యాయవాదులు జడ్జిలు ఉన్నారు కోర్టుకి వస్తే న్యాయం బతుకుంది న్యాయమే గెలుస్తుంది ఈ రోజు మీరు చూసుకుంటారు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు విమర్శించినందుకు మా వీర మహిళలు నలుగురు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ క్లబ్ కెళ్ళి మొట్టమొదటిసారి చరిత్రలో ప్రెస్ క్లబ్ కెళ్ళి ప్రెస్ క్లబ్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఎంత దారుణంగా తీసుకొచ్చారో ఆ వీడియో న్యాయవాది గారు మేము న్యాయవాదులందరూ కూడా జడ్జి గారు చూపించాం చూడండి మేడం అంటే 307 కేసు వాళ్ళు కొట్టినాం వీళ్ళు కొట్టినాం అని చెప్పి కేసులు పెట్టారు ఇప్పటికీ అర్థమైందా మీ పరిధి అంత వరకు న్యాయం వైపు ఉంది మీరు కళ్ళు మూసుకు పిల్లి పాల్లాగిదని కూడా కుదరదు కదా ఈ రోజు చూడండి అనవసరం కేసులు పెట్టి ఈమెకి హెల్త్ బాగాలేదు చిన్న పిల్లలున్నారు వాళ్ళకి వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం జనసేన భయపడిపోతాం అనుకున్నారా మేము తొక్కే కొద్దీ ఎదిగే వాళ్ళం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలుగా మేమందరం కూడా చెప్తున్నాం అధికార పార్టీకి సవాల్ చేస్తున్నాం ఇప్పటికన్నా పద్ధతులు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మాకు అధికారం వస్తుంది మేము ఎలా చేయాలో మీకు చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము ప్రెస్ మీట్ పెడితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఉందో ప్రతిపక్షాలకు కూడా అదే విధంగా ఉంది మరి ఎందుకు భయము ఈరోజు మహిళలకు ఎందుకు భయపడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది 100% తప్పు దాని తప్పు చూపించడానికే మేము ఈరోజు మహిళలు అందరం ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడికి నిజంగా ఇంతవరకు ఎప్పుడు లోపలికి రాని పోలీసులు అడుగుపెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే నిజంగా కానీ అటువంటి బెదిరి ఊకదంపుడులకు మేము ఎవరు భయపడే వాళ్ళం లేదు ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారి కోసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా మా భుజాల మీద ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇలాంటి పిచ్చ పిచ్చ పోస్టులకు గానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్లకు గానీ భయపడేది లేదు ముఖ్యంగా మా చిత్తూరు జిల్లా లీగల్ టీమ్ కి ముఖ్యంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత టైం అయినా కూడా అలాగే తెలుగుదేశం పార్టీ లీగల్ టీమ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే ఈ రోజు మా పక్షాన్ని నిలబడి న్యాయం పక్షాన న్యాయం గెలిచింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నిలబడినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ రోజు ఏ విధంగా బయటకు వచ్చామో 2024లో జనసేన జెండా ఎగరేయడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నారు.